టిఆర్ఎస్ పార్టీ నిరంకుశ వైఖరికి నిరసనగా నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, రైతులకు 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ ఒకే దఫా, డ్వాక్రా మహిళా సంఘాలకు 1 లక్ష రూపాయల గ్రాంటు, అలాగే బలహీన వర్గాల వారికి 6 సిలిండర్లు ఇవ్వబోతుందన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి ఆకర్షితున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నేను మళ్లీ జానారెడ్డి గారి సమక్షంలో ఈ రోజు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రతినిధుల నాయకుల సైనికుల మధ్య కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని అప్రో పాలు చేసి అధోగతి పాలు చేసి భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో మరే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మరి ఇన్నాళ్లు మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీ వైఖరిని నిరసిస్తానికే నేను గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఉన్న వాళ్ళ అభిలాషం మేరకు, గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ ప్రజల్లో ఉన్న ఆకాంక్షల మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జానాయుడు గారి సమక్షంలో, మిర్యాలగూడ నియోజకవర్గంలో మా అందరి ప్రజల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా చేరినాను.